హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా వీడియో స్టార్ట్ చేసిన వెంటనే మా అమ్మాయిని చూపిస్తున్నాను కదా ఈరోజు వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్ అనమాట అందుకని చెప్పేసి ఈరోజు సివిల్ డ్రెస్ అందుకని మా పాపకు ఒకటే సంతోషం ఇంకా తను కొంచెం కాఫీ అయితే కలిపింది వాళ్ళ నాన్నకి ఇద్దామని చెప్పేసి ఇంకా అనమాట ఆయన అయితే తాగలే తర్వాత మళ్ళీ నేను కలిపించాను ఇంకా ఈరోజు బ్లాగ్లోకి వెళ్లే ముందు అయితే టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి పిల్లలకి తల్లిదండ్రుల తర్వాత గురువేనండి ఇంకా వారు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజైతే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టే పని అయితే లేదనమాట హాఫ్ డేనే స్కూల్ స్కూల్లో వచ్చేసి ఫంక్షన్లో పెట్టారంట ఇంకా అందుకని చెప్పేసి లంచ్ బాక్స్ ఏమీ చేయలేదు మా ఆయన వచ్చేసి పది పదిన్నరకే వెళ్తారు కాబట్టి నెమ్మదిగా చేయొచ్చు అని చెప్పేసి నేను పాపకైతే రెడీ చేసి పంపించేసాను అంటే తనే రెడీ అయింది జడ మాత్రమే నేను వేశాను అనమాట జడ కూడా కాదు ఫ్రీ హెయిర్ అంట కొంచెంగా హెయిర్ స్టైల్ లాంటిది చేసి పంపించేశాను ఇంకా టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఒక పక్కన అయితే పప్పు పెట్టేశానండి ఈరోజు సాంబార్ పెడదామనుకుంటున్నాను అంటే రెండు వంకాయలు ఒక సగం ముక్కు ఉందనమాట అందుకని చెప్పి సాంబార్ పెట్టేసి దొండకాయలు నిన్న మొన్న తీసుకొచ్చాను దొండకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి నాకు ఖాళీ లేక అంటే వీడియో తీయాలి సో అందుకని చెప్పేసి నేను ఈరోజు దొండకాయ పచ్చడి చేసి సాంబార్ పెట్టేద్దాం అనుకుంటున్నాను వంకాయముల కడ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎక్కువ కాయగూరలు కూడా వేసి కూడా చేసుకోవచ్చు కానీ మా పిల్లలు కాయగూరలు ఏర్పెడుతూ ఉంటారనమాట ఇంకెలా సింపుల్గా చేసినా టేస్టీగా ఉంటుంది సాంబార్ అయితేను ఇంకా చిన్న కుక్కర్లో పప్పు కడిగి పెట్టాను కదా దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు పొంగిపోతుంది పెద్ద కుక్కర్ పాడైపోయింది కదా తీసుకోవాలనుకుంటున్నాను కానీ కుదరడం లేదు ఇంకా రైస్ అయితే నేను రెండు గ్లాసులు కాదు కానీ కొంచెం తక్కువగా బియ్యం కడిగైతే పెట్టేస్తున్నాను నిన్న రాత్రి ఫంక్షన్కి వెళ్ళాము అనమాట ఫంక్షన్కి ఎక్కడ ఈసీఆర్ రోడ్లో పాండిచ్చేరి సైడ్న ఫంక్షన్కి వెళ్ళాము మేము ఏడు గంటలకు ఫంక్షన్కి స్టార్ట్ చేస్తే మేము అక్కడికి వెళ్ళేటప్పటికీ పది అయినట్లుంది పావ తక్కువ పది అంత అయింది అనమాట అప్పటికే ఫంక్షన్ అయిపోయింది అంత ట్రాఫిక్ ఇంకా ఈ వీడియో తీస్తున్నాను కదా ఐదో తారీఖు కూడా ఫంక్షన్ ఉంది ఇంకా ఆ అయితే వెళ్ళలేదనమాట ఇంకా ఫంక్షన్ దగ్గర అంతా అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు నాకు బిర్యానీ తినాలనిపించింది అనమాట అక్కడ చాలా చోట్ల నైట్ టైము బిర్యానీ అమ్ముతున్నారు అడిగానని చెప్పేసి మా ఆయన అయితే టైము పదకొండున్నర పన్నెండో అవుతుంది పాత ఒక పన్నెండు అప్పుడైతే ఒక బిర్యానీ ప్యాకెట్ అయితే తీసుకున్నారండి కాకపోతే ఇంటికి వచ్చాను ఆశగా తిందామని చెప్పి తినలేదన్నమాట ఇంకా మన్నడు తిన్నాంలే అని చెప్పేసి అది చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా వేడిగా అయితే ఇచ్చారు సిక్స్టీ ఫైవ్ ఉన్నారు కానీ ఇంక రాత్రి తినేసాను నేను ఆ టైంకి ఇంక ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తానని అని చెప్పాను కదా వీడియో తీయాలని చెప్పేసి నీట్గా కట్ చేసి అయితే కూరగాయ ముక్కలు పక్కన పెడుతున్నానండి ఇంకా నాలుగో తారీఖు అసలు నేను విజయవాడ వెళ్ళాలండి వర్డ్స్కి వచ్చేసి పిలిచారనమాట కాకపోతే ఏంటంటే రెండు కారణాల వల్ల నేను వెళ్ళలేదు ఒకటి ఈ వర్షం కారణంగా ట్రైన్లు వచ్చేసి సరిగ్గా లేవు అంతేకాకుండా మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాం కదా అది చాలా ముఖ్యమైంది నాలుగో తారీఖు కానివ్వండి ఐదో తారీఖు కానివ్వండి పెళ్ళిళ్ళు చాలా ముఖ్యమైనవి మాకు ఈ అవార్డ్ ఫంక్షన్ లాంటివి మళ్ళీ మళ్ళీ వస్తాయి కానీ ఇటువంటి మ్యారేజ్ ఫంక్షన్ లాంటిది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది మనం వెళ్ళలేదంటే కనుక వాళ్ళు ఫీల్ అవుతారు కదా సో అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు విజయవాడ అంటే ఎలాగన్నా వెళ్ళిపోవచ్చు చాలా ట్రైన్లు ఉంటాయి విజయవాడ వెళ్ళడానికి ముఖ్యంగా రీజన్ అయితే ఈ పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పేసి నేను వెళ్లేదన్నమాట ఇంకా నాలుగో తారీఖు సాయంకాలం రిసెప్షన్కి వెళ్ళిపోయాము ఇంకా ఐదో తారీఖు మార్నింగ్ వాళ్ళదే పెళ్ళి ఉంది కానీ వెళ్ళలేదు ఐదో తారీఖు సాయంకాలం కూడా ఫంక్షన్ ఉంది వెళ్ళలేదు ఇంకా ఆరును ఉదయం పెళ్ళి అనమాట నేను ఆ వీడియో తీసినప్పుడు నేను చూపిస్తానండి ఇంక ఇక్కడ మీరు చూసారంటే కాయగూర ముక్కలన్నీ కట్ చేసి పక్కన అయితే పెట్టేశాను నేను ఒకేసారి కలిపి వంట చేసి చూపించినప్పుడు కష్టంగా ఉంటుందన్నమాట చూడడానికి సో అందుకని చెప్పి నేను ముందు సాంబార్ రెసిపీ అయితే చూపించేస్తానండి అండి ఇంకా టైం చూసారంటే ఒక తొమ్మిది ఐదో ఎంత అయింది ఇంకా మా ఆయన షాప్కి వెళ్ళే టైంకి అంతే నేను వంట అయితే చేసి పెట్టేస్తాను అనమాట ఒక పక్కన సాంబార్ కోసం పాన్ పెట్టాను ఒక పక్కన కాఫీ కలుపుదామని చెప్పేసి పాలు పెట్టానండి పొద్దున్న సల్లారి తాగలేదు కదా మా బాపే మా బాబు పాప తాగేశారు ఇంకా పప్పు పెట్టాను కదా ఇది పప్పు పప్పే ఈసారి వచ్చేసి మనం బయట కొంటాం కదా అటువంటి పప్పు ఇచ్చారు ఇంకా పప్పు కూడా ఉడకబెట్టేశాను ముందు ఇంకా సాంబార్ రెసిపీ ఎలా అని చూసేద్దామండి ఈ ప్యాన్ వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ప్యాన్ అనమాట ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను కదా చాలా బాగుంది ఎన్నిసార్లు ఉపయోగించినా చూసారు కలర్ కూడా చేంజ్ అవ్వలేదు అంత బాగుందనమాట ఇండస్ ఇలా ప్రోడక్ట్లు అనేవి చాలా బాగుంటాయండి మీరు కావాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా మా ఆయనకి కాఫీ కలిపిచ్చేసిన తర్వాత ఈ సాంబార్ పాత్రలో ఆయిల్ వేసాను కదా పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసాను తర్వాత వెల్లుల్లి వేశానండి అవి వేగిన తర్వాత ములక్కాడ ముక్కలు టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వంకాయ ఇవన్నీ ఒకేసారి వేసేసాను ప్రత్యేకించి మళ్ళీ విడిగా కూర్చొని వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసామంటే అవే ఉడిగిపోతాయి అనమాట నేను వంట చేసే పనిని పెద్ద కష్టంగా అయితే చూడనండి ఈజీగా అయిపోయాలని చూసుకుంటాను అందుకనే మన ఛానల్లో వంటలు చూసారంటే చాలా ఈజీగానే ఉంటాయన్నమాట ఇంకా ఉప్పు పసుపు వేసాను కదా వేసి కలిపేసి మూత పెట్టేస్తానండి మూత పెట్టేస్తే ఏదైనా మగ్గిపోతుంది ముఖ్యంగా ఉప్పు వేస్తాం కాబట్టి ఆ కూరగాయ ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి అనమాట మూత పెట్టేసి వేరే పని అయితే చూసుకుంటూ ఉన్నాను ఇంకా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా ఈ ములక్కడ కానివ్వండి వంకాయ ముక్కలు కానివ్వండి బాగా కుక్ అయిపోయినాయి కదా ఒకసారి కలుపుతున్నాను ఇప్పుడు దీంట్లో నేను కారం వేస్తున్నానండి నేను ఇంట్లో తయారు చేసిన ఈ తమిళనాడు స్టైల్ కారం ఉంది కదా అదైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేశాను రుచికి తగినంత తుప్పు వేశాను అండి ఇంకా దీంట్లో మనం పచ్చి కారం కానీ ధనియాల పొడి కానీ ఏమీ అవసరం లేదు ఈ కారం రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది మీరు చూడలేదంటే ఒకసారి చూడండి ఈ కారం ఉపయోగించి మీరు వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ కానివ్వండి లేదంటే కనుక డీప్ ఫ్రైలు కానివ్వండి ముఖ్యంగా సాంబార్ లాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట ఇది వేపేటప్పుడే చిక్కగా అవుతూ ఉంటుంది ఆ సమయంలో మీరు కొంచెంగా వాటర్ పోసి కలిపేశారంటే అడుగంటకన్నా ఉంటుంది ఉంటుందన్నమాట ఎందుకంటే పప్పులే వేసి కారం చేస్తాం కదా అందుకని చెప్పి ఇంక తర్వాత ఒక చిన్న గిన్నెతో చింతపండు జ్యూస్ చిక్కగా తీసాను అది కూడా ఇందులో వేసేస్తున్నాను వేసేసి బాగా కలిపేస్తున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోనే ముందుగా ఉడికించాను కదా పప్పు దాన్ని బాగా మెత్తగా మెదిపి గట్టిగా అవకన్నా ఉండడం కోసం అని చెప్పేసి వాటర్ కలిపి ఉంచాను అది కూడా ఇందులో వేసేస్తున్నాను తరువాత పులుపుకి తగ్గట్లుగా నీళ్ళు అనేది అడ్జస్ట్ చేసి వేసుకోవాలి మనం ఈ తమిళనాడు స్టైల్ కారం వేసాం కదా అది వచ్చేసి ఏంటంటే చిక్కదనం ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడు దీంట్లో వచ్చేసి రుచికి తగినంత ఉప్పు వేస్తున్నానండి పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పేసి కొంచెంగా బెల్లం వేస్తున్నాను టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కలిపేస్తున్నాను కలిపేసి మూత పెట్టేస్తున్నాను దీంట్లోనే ఈ సమయంలో ఒక మామిడికి కనుక కట్ చేసి వేశారంటే అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నేను పోపు వేసినప్పుడు కూడా మెంతులు వేస్తాను ఇంక ఈ రోజు లేవని చెప్పి వేయలేదు ఇంకా మూత పెట్టి అయితే బాగా మరిగిన చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి సాంబార్ అయితే తయారైపోయింది ఇది వచ్చి అంత క్వాంటిటీ ఉడుకుతుందంటే అంటే ఇండస్ వ్యూలో మనకి పంపించారు కదా లాస్ట్ మంత్ వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ లిక్ ఉందనమాట వన్ పాయింట్ సిక్స్ అంటే ఒకటిన్నర లీటర్ కన్నా ఎక్కువ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక ఆరుగురు ఉన్నవారికి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట సాంబార్ లాంటివి చేసుకోవడానికి ఇంకా దీంట్లో కొంచెంగా కొత్తిమీర వేసానండి దీంట్లోనే పెద్ద సైజు ఉంది అది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఎంత అనుకుంటా నేను సరిగ్గా గమనించలేదు అదైతే కొంచెం పది మంది ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇంకా సాంబార్ బాగా మరుగుతుంది కదా ఈ సమయంలో నేను కొంచెంగా నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి మళ్ళీ నెయ్యి వేస్తేనే బాగుంటుందా లేకపోతే బాగోదా అని చెప్పి అడగండి ఎందుకంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇంకా రైస్ అయితే అయిపోయింది కదా పక్కన పెట్టేశాను తర్వాత సాంబార్ కూడా పక్కన పెట్టేశాను ఇడ్లీ వేశాను మా ఆయనకి మాత్రం ఇడ్లీ వేశాను నేను చెప్పాను కదా బిర్యానీ తెచ్చుకున్నామని చెప్పేసి అది తిందాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టాను లోపు ఆకలి వేస్తుంది కదా అని చెప్పి ఓట్స్ పెట్టేనే కానీ ఇంక దాని జోలికే అనమాట ఇంక కుక్కర్ చూసారంటే ప్రెషర్ అంతా పోయింది ఈ కుక్కర్ కూడా మనకి ఇండస్ వ్యాలీ నుంచి పంపించారు ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది త్రీ లీటర్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అనమాట స్టీల్ కుక్కరు ట్రీ ప్లే వేరు స్టీల్ వేరు ఇంకా ఇడ్లీ కూడా వేసేసాను ఈ చిన్న ఇడ్లీ పాత్ర చూసారే మా పాప చిన్నపిల్లగా నెలల పిల్లగా ఉన్నప్పుడు నేను తీసుకున్నాను అనమాట దీంట్లో కరెక్ట్గా ఆరు ఇడ్లీ అయితే ఉడుగుతాయి నా దగ్గర ఇడ్లీ పాత్రలు నాలుగు ఐదు ఉన్నాయన్నమాట ఇది వరకు చెప్పాను కదా చాలాసార్లు నేను వ్లాగ్స్లోను నాకు సామానం అంటే పిచ్చి ఎక్కువగా కొనిపెట్టేస్తానని చెప్పేసి ఇప్పుడు ఏంటో కానీ నాకు పెద్ద సామాన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉండడం లేదు ఇది వరకు అయితే మా ఆయన తెలియకుండా ఒక వస్తువు కొంటే దాంట్లో ఏదో తెలియని ఆనందం ఉండేది ఇప్పుడు బహుశా ఊరికనే వస్తున్నాయి కదా అందుకే అనుకుంటా నాకు పెద్ద సామాన్ మీద ఇంట్రెస్ట్ అయితే పోయింది అందరికి ఎలా ఉంటుందో పోనీ నాకు ఎలా ఉంటుందో నాకైతే అర్థం కాలేదు ఇంక ఈ లోపల ఆయన అయితే వచ్చేసారు పచ్చడి అయితే చేయలేదనమాట నేను వేపాను పక్కన పెట్టాను పచ్చడి చేయాలి సరే ఆయన టిఫిన్ పెట్టేద్దాము పచ్చడి ఎంతసేపు లేని చెప్పేసి ముందు ఆయనకి టిఫిన్ అయితే పెట్టేసి నేను బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇంకా పెద్ద కర్రీస్ ఏం లేవు కదా సాంబారు పచ్చడి అంతే అనమాట ఈ సాంబారు మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కారం రెసిపీ ముందు ట్రై చేశారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా ఇంకొక విషయం చెప్దామనుకుంటున్నానండి నేను నిన్న అనుకుంటా కమ్యూనిటీ పోస్టు ఒకటి మూర్ఖులతో వాదించడం కంటే మౌనంగా ఉండడం చాలా మంచిదని చెప్పేసి ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నానండి ఎందుకంటే మనం చెప్పి చెప్పి వినలేని వాళ్ళకి మన నోరు నిప్పడం తప్పించి వేరే ఏమీ లేదనమాట మీకు ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సైలెంట్గా ఊరుకోండి సమయం వచ్చినప్పుడే అన్నీ జరుగుతాయని చెప్పేసి వదిలేయండి మనం సైలెంట్గా ఉన్నాం అంటే కనుక మనం తప్పు చేసినట్లు కాదు తెలిసే సమయం వచ్చినప్పటికీ వాళ్ళకే తెలుస్తుంది అంతే ఇంకా చల్లారిని కదా చల్లారిని వాటిని అయితే నేను మిక్సీ పట్టేశాను వాటర్ అయితే ఏమీ వేయలేదు దొండకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది అంతేకాకుండా టమాటోలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి పోపు అయితే వేయలేదన్నమాట ఇలాగే తినేయచ్చు పచ్చడి వచ్చి చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఇంతకీ రెసిపీ నేను ఇందులో పోస్ట్ చేయలేదు కదా వాయిస్ ఇచ్చినప్పుడు నేను గమనించాను ఇంకా నాకు వల్ల అవ్వలేదన్నమాట మళ్ళీ దీంట్లో కలపడం ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫోన్లో స్టోరేజ్ క్లియర్ చేయడం మళ్ళీ దీన్ని మాట్లాడడం మళ్ళీ ఎడిటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది నేను షార్ట్ వీడియో కింద తీసాను దాన్ని సో అందుకని చెప్పేసి నేను నేను ఈరోజు సాయంకాలంగా షార్ట్ కుకింగ్ రెసిపీస్లో పోస్ట్ చేస్తాను చూడండి లేదంటే కనుక రేపు ఫుల్ వీడియో కింద పోస్ట్ చేస్తాను పచ్చ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇంకా మా ఆయనకైతే బాక్స్ పెట్టేశాను పెట్టేసిన తర్వాత టైము ఒక పది పావో పది ఇరవై అయ్యింది అప్పుడు వీడియో తీద్దామని చెప్పి అంటున్నాను కానీ మళ్ళీ ఫోన్ పనిచేయలేదన్నమాట స్టోరేజ్ ఫుల్ అయిపోయింది మళ్ళీ ఒక పది నిమిషాలకు వచ్చి శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట ఫోన్ని చేసిన తర్వాత ఈ చిన్న ముక్క వీడియో అయితే తీస్తున్నాను ఓట్స్ ఎప్పుడు పెట్టాను చల్లారైపోయింది సరే మనం బిర్యానీ తినేద్దాము బిర్యానీ ఉంది కదా అని చెప్పేసి చూశాను పొట్లం అలాగే పెట్టేసాను అనమాట రాత్రి వచ్చిన తర్వాత అని చెప్పి నేను ఈ దొండకాయ ముక్కలు ఫ్రై చేశాను కదా దాంట్లోనే ఈ బిర్యానీ అయితే వేసేసానండి వేసిన తర్వాత చూస్తే చల్లగా ఉన్నట్లు అనిపించింది చెప్తారు కదా ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే నాన్ వెజ్ అనేది ఏది వేడి చేయకూడదు అని చెప్పేసి నాన్ వెజ్ అనే కాదు నేను ఫ్రిడ్జ్లోంచి ఏది తీసినా వెంటనే స్టవ్లో పెడతాను అనమాట అది కంప్లీట్గా కూలింగ్ అంతా పోయిన తర్వాత నేను వేడి చేయడం అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా బిర్యానీలో అయితే అసలు దీంట్లో ఒక అర కేజీ చికెనే ఉందనమాట నేను అప్పుడు తినలేదు ఇంకా మధ్యాహ్నంగానే వేడి చేసి తినేసాను ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నానమాట కొంచెం వెబ్ సిరీస్ లాంటివి వస్తూ ఉన్నాయి నేను మా పాప కలిసి అవి చూస్తూ ఉన్నాము రీసెంట్గా ఉప్పు పులి కారం అని చెప్పేసి తమిళ్లో వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది అది గురువారం గురువారం వస్తూ ఉంటుంది అది చూసాము తర్వాత మా అమ్మాయి కొరియన్ సిరీస్ పెడుతుంది అవి చూసాము ఇంకా రాత్రికి అయితే సరే ఏమున్నాయని చెప్పి చూశాను సాంబార్ ఉంది రైస్ ఉంది బాబు మధ్యాహ్నం వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడు అనమాట ఇంక వాడు సరిగ్గా అన్నం తినలేదు బిర్యానీ ఉంది కదా నేను వాడే తిన్నాము ఇంకా సాయంకాలంగా అయితే సామానం అన్నీ చదిరేసాను ముందు రోజు తోమిన సామానమని చదిరేసి ఆల్రెడీ సింక్లో ఉన్నాయి కదా అవన్నీ కూడా తోమి పెట్టేసాను నేను ఉదయాన్నే పెళ్ళికి వెళ్ళాలని చెప్పాను కదా ఇవి ఒకవేళ అలాగే కూడా ఒకవేళ నేను రేపు పొద్దున్న షాప్కి వెళ్ళకపోతే కనుక మళ్ళీ నాకు కష్టంగా ఉన్నట్లు ఉంటుంది ఇంకా ఫైనల్ అయితే కిచెన్ శుభ్రంగా చదిరైతే పెట్టేసుకున్నాను మంచి ఆకలి అనమాట అందుకని చెప్పి పోపు కూడా వేయలేదు పచ్చడి కొంచెం వీడియో తీద్దాము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కోసం అని చెప్పేసి నేను పచ్చడి అన్నం కలుపుకున్నట్లుగా నేను పచ్చడి అన్నం కలిపేసుకుని నేనైతే తినేసాను అనమాట దొండకాయ పచ్చడి ఎప్పుడు సూపర్గానే ఉంటుంది అది చాలా ఫేవరెట్ నాకు అయితే దోసకాయ పచ్చడి కూడా ఇంకా ముందు రోజు నైట్ పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదా ఇంక ఈ శారీ కట్టుకు వెళ్ళాను చీరలు అయితే బోల్ చీరలు ఉన్నాయి కానీ జాకెట్లేవన్నమాట అంటే పాతమన్నీ బాగా టైట్ అయిపోయినాయి ఇంకా ఈసారికి బ్లౌజ్ సెట్ అవుతుంది ప్రతిసారి ఎక్కువగా ఇదే చీర కట్టనేమో నాకైతే అనిపించింది ఇంకా నేను మా ఆయన మా పాప అయితే పెళ్లి మండపంలోపలికి వెళ్ళిపోయామని నేను చెప్పాను కదా పావు తక్కువ పది అయ్యింది అని చెప్పి అప్పటికే అందరూ వెళ్ళిపోయారు కూడా ఇంకా కొంతమంది అయితే లైన్లో నుంచి విష్ చేయడం కోసం అని చెప్పేసి ఇంక నేను మా ఆయన అయితే నుంచున్నా మా పాప అయితే వీడియో తీస్తూ ఉంది కానీ బాగా నీరసం అయిపోయింది అనమాట ఎందుకంటే ఎన్ని గంటలు ఒకటే ట్రాఫిక్ ఏదో నడిచి వెళ్ళినా అంత కష్టం ఉండదేమో అనిపించింది అందులో ఈసీఆర్ రోడ్డు కదా చాలా కష్టంగా అయిపోయింది ఇంకా కనిపించేసి వాళ్ళకి మేము భోజనం చేయడానికైతే వచ్చేసాము అయితే గురువారం రాత్రి వీడియో కదా టిఫిన్ కూడా వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఎడిటింగ్ పని చాలా ఉందని చెప్పేసి నేను ఇంకా వీడియో ఇక్కడితో స్టాప్ చేశాను ఇంక ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అండి నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ